Let us turn our Bibles to Matthew chapter 28, and let's read verse 19 and verse 20 together, and from verse 18 to 20 together. Matthew chapter 28, reading from verses 18 to 20 together. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సౌఖ్యంగా చేయండి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మము నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ కైకొనబడని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ప్రార్థన చేసుకున్నాను. Of thy people, especially those who have come forward to testify in the waters of baptism. Shri Prabhu, in the Machana Kala Samayamlo, Nee Baptismalo Sakshyam Ivvadaniki Munduku Vachina Vidalanu Batti Meeku Vandanalu Chellistunnam. Lord, they have taken a step of obedience for your precious word. మీ యొక్క వాక్యానికి విధేయత చూపే ఆ యొక్క మిగిలిన తీసుకున్నట్టుగా దాన్ని బట్టి మీకు పొందాను. ప్రభావ మీ ప్రజలిస్తున్న యొక్క సాక్ష్యాలను బట్టి మీరు ఎంతో సంతోషించేవారుగా ఉంటున్నారు. Even when you were taking baptism, heavens were open and the Father began to speak. So from heaven, this is my beloved Son in whom I am well pleased. ప్రభావ మీరు బాప్తిస్మం తీసుకునే సమయంలో కూడా పర్లోకం తెరవబడి తండ్రి అయిన దేవుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన మాటను బట్టి మీకు వందనాలు. Even so, we thank you for these dear ones who have been saved, who have the assurance of their sins being forgiven, who have been born again experience. ప్రభా తిరిగి జన్మించిన అనుభవం కలిగి దక్షిణ అనుభవంలోకి వచ్చి పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగిన ఇప్పుడు వారందరినీ బట్టి మీ పొందున్నాను. As we continue to meditate upon that precious word on the fruit of baptism, it will all be Lord, now may help them to the blessed Holy Spirit come into a fresh understanding, a full understanding of what they are about to do. ప్రభా బాప్తిస్మం కొరకై నా వర్తమానము మేము చూడగా మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా పరిశుద్ధాత్మ దేవ రాజైన గ్రహింపులు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. This is the request I address I want to pray as we pray this prayer in the house of God, finding the house of God is in thy mighty name. Bring us under the sprinkling of thy precious blood in the precious name of the Lord and Savior Jesus Christ. మీ యొక్క సింహాసనం నుండి మీ యొక్క వర్తమానం కొరకు ఎదురు చూస్తూ అంధకార సంబంధమైన శక్తులను మీ యొక్క రక్తంలో రక్త శక్తి ద్వారా బంధిస్తూ యేసు ప్రభువ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Every day and also pray to God.
వచ్చిన సత్యాలు మీకు ఎంతో ప్రయోజనకరంగా ప్రయోగాత్మకంగా ఉంటాయి. It's not something that we can understand on the very first day or when we testify the waters of baptism. నీటి బాప్తిసంలో మీరు సాక్షి ఇచ్చిన మొట్టమొదటి దినాన్ని అంత అర్థమవుతుందని చెప్పలేదు. But if you really want to understand even the future, భవిష్యత్తులో మనం దీని గురించి ఇంకెక్కువగా అర్థం చేసుకుంటాం. You can understand only with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్లే మనం అర్థం చేసుకోగలుగుతాం. And he must be inside your heart. ఆయన మీ యొక్క హృదయంలో ఉండాలి. Unless and until the Holy Spirit has come into your heart, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలోనికి రానప్పుడు రాని ఎడల you will never be able to understand. నేను ఎప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. And when will the Holy Spirit come into your heart? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి వస్తాడు? It's only when you have the assurance that your sins have been forgiven and you've been washed by the precious blood of the Lord Jesus Christ. నీ యొక్క పాపములు క్షమించబడి అన్న నిశ్చయత కలిగి యేసుప్రభువు యొక్క రక్తం ద్వారా నీ పాపములు కడగబడ్డవి అన్న నిశ్చయత కలిగినప్పుడే unless and until you have this assurance, my sins are forgiven by the Lord Jesus Christ and the Lord Jesus Christ has washed my heart with his precious blood, you cannot expect the Holy Spirit to come in your heart. యేసుప్రభువు నీ పాపములు క్షమించాడన్న నిశ్చయత, యేసుప్రభువు నీ యొక్క హృదయాన్ని కడిగి పవిత్రపరచాడన్న నిశ్చయత లేనట్లయితే, లేనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి రాలేడు. And it's the Holy Spirit of God who can teach you the word of God. పరిశుద్ధాత్మ దేవుడే దేవుని యొక్క వాక్యాన్ని నీకు బోధిస్తాడు. It's the Holy Spirit of God who can open your understanding to understand what you're going to do today as you testify the waters of baptism. నీటి బాప్తిసంలో మీరు సాక్ష్యం పొందుతుంటారు. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాము అనే దాని గురించిన గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. So you must first and foremost have the assurance, my sins are forgiven. కాబట్టి మొట్టమొదటిగా మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే, నా పాపములు క్షమించబడ్డవన్న నిశ్చయత. My heart has been washed by the precious blood of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తంతో నా యొక్క హృదయం కడగబడినది. Jesus has come into my heart as my Lord and Savior. యేసు ప్రభువారు నా హృదయంలోనికి రక్షకుడిగా ప్రభువుగా వచ్చి ఉన్నారు. He has come into my heart and he has changed my life. ఆయన నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. He has changed my life. ఆయన నా జీవితాన్ని మార్చాడు. Without this assurance there is no point even in testifying the waters of baptism. ఈ యొక్క నిశ్చయత లేకుండా ఈ బాప్తిసంలో సాక్షిపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. Without being forgiven, without being washed by the precious blood of the Lord Jesus Christ, without Jesus having come into your heart, you are not even a child of God. యేసుప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడకుండా, యేసుప్రభువారు నీ యొక్క హృదయంలోనికి రాకుండా ఆ దేవుని యొక్క బిడ్డగా ఉండలేవు. And you don't have the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. So you will not be able to understand what you are doing today. కాబట్టి ఈ రోజు ఏం చేయబోతున్నావు దానిలో అవగాహన చేసుకోవాలి. So make very sure, make 100% sure that your sins are forgiven. నీ పాపములు క్షమించబడినవన్న నిశ్చయత 100% కలిగి ఉండాలి. I have no doubts. I have confessed my sins to the Lord Jesus Christ and he has forgiven me. He has washed me with his blood. He has come into my heart. నేను యేసు ప్రభువు దగ్గర నా యొక్క పాపములను ఒప్పుకున్నాను. ఆయన నన్ను క్షమించాడు, నా యొక్క హృదయాన్ని కడిగాడు, ఆయన నాలోనికి వచ్చాడు అన్న నిశ్చయత మనం కలిగి ఉండాలి. From the day I received him into my heart, నేను ఆయన అంగీకరించిన దినాల నుండి I have experienced a change of life. మారిన జీవితం నేను అనుభవిస్తున్నాను. Can you say that? అది చెప్పగలవా? Can you without any doubt be able to say that your sins are forgiven? ఎటువంటి అనుమానం లేకుండా నా పాపములు క్షమించబడ్డవి అని చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? Those who have been baptized by Christ. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేవారు మీరు చెప్పండి, ఎంతమంది చెప్పగలరు? Are you really sure? నిజంగా నిశ్చయత కలిగి ఉన్నారు మీరు? Are you sure that the Lord Jesus Christ has come into your heart? యేసు ప్రభువు నీ హృదయంలోకి వచ్చాడు అన్న నిశ్చయత కలిగి ఉన్నారా? Then alone you will understand what I am going to tell you now. అప్పుడు మాత్రమే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో దాన్ని అర్థం చేసుకోగలను. Because this book can be understood only with the help of the Holy Spirit. ఈ యొక్క పుస్తకము పరిశుద్ధాత్మ
దేవుని ద్వారానే మనం అవగాహన చేసుకోగలుగుతాం. Whatever is being taught about the word of God can be understood only with the help of the Holy Spirit. దేవుని యొక్క వాక్యం గురించి ఏమి చెప్పబడుతున్నా కానీ పరిశుద్ధాత్మ వల్లనే మనం అర్థం చేసుకోగలుగుతాం. And he must have come into your heart. They hear the word of God, they don't understand.
sinful lives. మరి ఇంకా పాత పాపపు జీవితంలోనే జీవిస్తా ఉంటారు. They are still living the old worldly life. పాత లోక సంబంధమైన జీవితంలోనే జీవిస్తా ఉంటారు. But they go home, their wife doesn't see any change in them. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి భార్య ఎటువంటి మార్పు చూడలేదు. Or the husband doesn't see any change in his wife. భార్య జీవితంలో భర్త ఎటువంటి మార్పు చూడలేడు. Or parents do not see any change in their children's life. లేకపోతే పిల్లల యొక్క జీవితంలో తల్లిదండ్రులు ఎటువంటి మార్పు చూడలేదు. When they go to their office where they work in their workplaces, nobody sees any change in their person's life. వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారు కూడా ఎటువంటి మార్పు ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో చూడలేదు. They are baptized but there is no change. వారు బాప్తిసం తీసుకున్నారు కానీ ఎటువంటి మార్పు లేదు. They continue their old sinful life. దేవుడి యొక్క బిడ్డగా మారకుండా బాప్తిసం తీసుకుంటే నరకానికి వెళ్తావు. రెండవది ఇది గుర్తుంచుకోండి.
చేసుకుంటున్నావు. You will go to hell. నీవు నరకానికి వెళ్తావు. Your baptism cannot save you. నీ బాప్తిసం నిన్ను రక్షించలేదు. It's only a testimony. అది కేవలం సాక్ష్యం మాత్రమే. What is this testimony? ఏంటి సాక్ష్యము? What has already happened in your life? అది నీ జీవితంలో ఇప్పటికే జరిగింది. What has already happened? ఇప్పటికే నీ జీవితంలో ఏదైతే జరిగిందో అది. What has happened in your life? ఏం జరిగింది నీ జీవితంలో? You become a child of God. దేవుని బిడ్డగా మారావు. The testimony is that you are forgiven. సాక్ష్యం ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డవి. You are a new creature in Christ. క్రీస్తులో నూతన సృష్టివి. You are a new person. కాబట్టి యేసు ప్రభువు నీ పాపము క్షమించాడని, ఆయన నీ హృదయంలోకి వచ్చాడు అన్న నిశ్చయత ఖచ్చితంగా నీవు కలిగి ఉండాలి. You do not have the assurance your sins are forgiven, that you washed by the blood of Jesus Christ and Jesus has come into your heart, don't take baptism. నీ పాపము క్షమించబడ్డావన్న నిశ్చయత, యేసు ప్రభువు ప్రశస్త రక్తంలో నీ హృదయం కడగబడ్డదన్న నిశ్చయత, ఆయన నీ హృదయంలోకి వచ్చాడు అన్న నిశ్చయత లేకపోతే బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వద్దు. Don't take baptism. బాప్తిసం తీసుకో. Don't deceive yourself. నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. Baptism cannot take you to heaven. బాప్తిసము నిన్ను పరలోకానికి తీసుకురాలేదు. It is only a testimony. ఇది కేవలం సాక్ష్యం మాత్రమే. What God has done in your heart. నీ యొక్క హృదయంలో దేవుడు ఏం చేశాడు అనేది. How God has changed you from being a child of the devil to become a child of God. సాతాను యొక్క బిడ్డగా ఉన్న నిన్ను దేవుని యొక్క బిడ్డగా ఏ విధంగా మార్చాడు అంటారు సాక్ష్యం. దట్ ఇస్ ద టెస్టిమనీ. అది సాక్ష్యము. సో ఆఫ్టర్ యు బోర్న్ అగైన్ యు ఆర్ సేవ్డ్ ఆర్ యు ఫర్గివెన్. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, నీ పాపములు క్షమించబడిన తర్వాత, గాడ్ వాంట్స్ యు టు గివ్ దిస్ టెస్టిమనీ. దేవుడు యొక్క సాక్ష్యం ఇవ్వమని కోరుతా ఉన్నాడు. And this testimony should be given to the public. ఈ యొక్క సాక్ష్యము బహిరంగంగా ఇవ్వాలి. God is teaching you from the beginning. మొదటి నుంచి దేవుడు మీకు బోధిస్తా ఉన్నాడు. That after you are born again, నువ్వు రక్షణ పొంది తిరిగి జన్మించిన తర్వాత, నువ్వు క్షమింపబడిన తర్వాత, keep on testifying. నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉండాలి. Throughout your lifetime. నీ జీవిత కాలం అంతా కూడా. Romans chapter 6 is very hard to understand and I will simply tell you what it is. Romans chapter 6 is very hard to understand.
ఖచ్చితంగా ఉంటుంది. సామాన్యంగా నేను చెప్తాను, God wants you to go out and publicly testify that your old life is dead and that you have a new life now. పాత జీవితము చనిపోయిందని ఇప్పుడు నువ్వు నూతనమైన జీవితాన్ని కలిగి ఉన్నావని బయటికి వెళ్లి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. Death has come through the death of the Lord Jesus Christ. నా పాపం
పాపములు మాత్రమే క్షమించడం కాదు. బట్ హి కేమ్ టు మై లైఫ్. ఆయన నా హృదయం నా జీవితంలోకి వచ్చాడు. అండ్ చేంజ్ మీ. నన్ను మార్చాడు. మై ఓల్డ్ లైఫ్ ఇస్ డెడ్. నా పాత జీవితం చనిపోయింది. మై ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ ఇస్ డెడ్. నా పాపపు స్వభావం చనిపోయింది. దిస్ ఇస్ ద న్యూ నేచర్ దట్ గాడ్ హస్ గివెన్ మీ. దేవుడు నాకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అండ్ యు టెస్టిఫై దట్ బిఫోర్ పీపుల్. ఆ విధంగా ప్రజల ముందు సాక్ష్యం ఇవ్వగలుగుతాను. ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నాడు ఇక్కడ సర్టిఫికేట్ లేదండి.
Yes, 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 now we can bury. हाँ, ये पुत्री राखी ने समाज चेंज. So it is a public testimony. इधर बहिरंग का साक्ष्य. That that person is dead. अदा आ व्यक्ति चलिपयाडु. No doubts. अनुमान लेदु. Then alone the burial takes place. अप्पुडु मात्रमे भूस्थापन कार्यक्रम जरुगुतुंदि. The Bible says. बाइबल चेप्तुंदि. In the book of Colossians chapter 1. కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. చాప్టర్ 1 అండ్ వర్స్ 20. 1వ అధ్యాయము 20వ వచనం. Sorry, chapter 2 and verse 12. రెండవ అధ్యాయము 12వ వచనం. Now look at what is said about baptism. బాప్తిసం గురించి ఏం చెప్పబడుతుందో చూడండి. Colossians chapter 2 and verse 12, brother will read please. కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిసం ముందు ఆయనతో కూడా పాతబెట్టబడిన వారై. Baptism ముందు ఆయనతో కూడా పాతబెట్టబడిన వారై. Buried with the Lord Jesus Christ in baptism. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా బాప్తిసం ముందు ఆయనతో పాతబెట్టబడాలి. So those who don't have the Bible, please understand. బైబిల్ ఎవరైతే తెలియదో దయచేసి అర్థం చేసుకోండి. Baptism means burial. బాప్తిసము అంటే పాతబెట్టబడటం. So what is going to happen now? ఏం జరగబోతుంది? It's a burial service. It's a burial service. Our path padde aa yaka karyakramam manu kalikuntundi. Amme yoga are happy to have a burial service right now. Budu this is a burial service. So ee bhusthapana karyakramam idi. What are we all going to bury now? Ippudu mana ee deenu bhusthapana chestunnam. Old man was died already. ఆ ఇప్పటికే చనిపోయిన పాత పురుషుల్ని. The old man, the old life, the old nature, we're all going and going to bury. ఆ పాత పురుషుని, పాత జీవితాన్ని, ఆ పాత స్వభావాన్ని మనము పూడ్చిపెట్టబోతా ఉన్నాం. So this is going to be burial service for each sister here and each brother here. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరికి, ప్రతి సహోదరునికి ఇది భూస్థాపన కార్యక్రమం. That is why you have to go and just you have to go inside the water and come out. అందువల్ల నీటి లోపలికి వెళ్తారు, తర్వాత బయటకు వస్తారు. Can you understand? అర్థం చేసుకున్నారా? The old life, your old life, మీ పాత జీవితం is going to be buried. అది పాతబెట్టబోతా ఉంది. Some churches what they say. కొన్ని సంఘాల్లో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? Take some water and sprinkle upon the head and they are baptized. ఆ నీరు తీసుకొని అలా చెలకనించి, తలకి చెలకనించి బాప్తిసం అయిపోయిందని చెప్తారు. It is baptism. బాప్తిసం అయిపోయిందని చెప్తారు. The sprinkle water is baptism. ఆయన నీటి చెలకనింపు బాప్తిసం అవుతుందా? It's like this. ఇది ఎలా ఉంటుంది? You take the body to the cemetery. మీరు ఆ యొక్క శవాన్ని శ్మశానానికి తీసుకొని వెళ్ళారు. You take a little bit sand in the hand. కొద్దిగా మట్టి చేతిలో తీసుకున్నారు. Then you sprinkle it upon the body. ఆ యొక్క శరీరం మీద అలా చల్లారు. And let's say, oh yes, very good, over all of your workplace. ఆ భూస్థాపన అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్టుంటుంది. Will you bury like that? అలా భూస్థాపన చేస్తారు, పాత పెడతారా? What do they do there? ఏం చేస్తారు అక్కడ? They digging or big pit there. ఒక పెద్ద గుంట తీస్తారు. Big pit, 6 feet. 6 అడుగుల గుంట తీస్తారు. 6 feet in breadth. 3 అడుగులు వెడల్పు ఉంటుంది. I'm not seeing you anymore, I'm not seeing you, that's all they will say. సమాధి చేయకపో
ముందు చాలా మంది వచ్చి ఏడుస్తుంటారు, అయ్యో నా చాలా ప్రియమైన వాడు నేను నిన్ను వదిలిపెట్టి ఎలా ఉంటానని ఏడుస్తారు. దేవుడు చెప్తా ఉన్నాడు ద ఓల్డ్ లైఫ్, నీ పాత జీవితం, ద ఓల్డ్ పాస్ట్ సిన్ఫుల్ లైఫ్, పాత గతించిన పాప జీవితం హస్ టు బి లోవర్డ్ ఇన్ టు ద గ్రౌండ్. ఆయన ఆ గుంటలోనికి ఆ భూమిలోనికి వెళ్ళాలి. ఫుల్లీ కంప్లీట్లీ పూర్తిగా కవర్డ్ అప్ టోటలీ, అది పూర్తిగా కవర్ చేయబడాలి. అండ్ నెవర్ టు బి సీన్ అగైన్, ఎప్పుడు కూడా అది కనపడకూడదు. నెవర్ టు బి సీన్ అగైన్, ఎప్పుడు కూడా కనపడకూడదు. ఓల్డ్ లైఫ్, ద ఓల్డ్ నేచర్, ద బ్యాడ్ వర్డ్, ద స్పీకింగ్ లైఫ్ మస్ట్ నెవర్ బి ఎక్సిబిటెడ్ సీన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన పాత జీవితం, ఆయన పాత స్వభావం, ఆయన చెడు మాటలు ఏవి కూడా ఎప్పుడు కనపడకూడదు. ఎవ్రీబడి కమ్స్ హియర్, అందరూ వస్తారు అక్కడికి, బిగ్ క్రౌడ్ ఇస్ దేర్, పెద్ద గుంపు ఉంటుంది, దే ఆల్ సీ, వాళ్ళందరూ చూస్తారు. యు హావ్ టు టేక్ సమ్ శాండ్, కొద్దిగా మట్టి తీసుకుంటారు, పుట్ ఆఫ్ ద బాడీ, ఆ శరీరం మీద వేస్తారు. డోంట్ కమ్ అప్ ఎనీ మోర్, ఇంకే మాత్రం పైకి రావు. డోంట్ కమ్ అప్ ఎనీ మోర్, ఏ మాత్రం పైకి రావు. హ్యాండ్ కవర్ ఇట్ అప్, దాన్ని కప్పేస్తారు. దిస్ పర్సన్ ఇస్ ఓన్లీ బారీ నౌ, దే గో అవే సాటిస్ఫైడ్. ఆ మొత్తం భూస్థాపన చేయబడ్డారు అని చెప్పేసి వెళ్ళిపోయి, బట్ సపోజ్ అస్ ఏ బారీ మన హ్యాండ్ ఇస్ అవుట్ సైడ్, ఒకవేళ ఆ పాత్ పెట్టుబడిన తర్వాత ఒక చెయ్యి బయటకు ఉంది అనుకోండి, ఏమవుతుంది? ఇమీడియట్లీ దే రష్ అండ్ ట్రై టు పుష్ ద హ్యాండ్ సైడ్, కొంచెం మళ్ళా వెంటనే వచ్చి ఆ చేతి లోపలికి నెట్టేస్తారు. నథింగ్ ఆఫ్ దట్ డెడ్ పర్సన్ మస్ట్ బి సీన్, చనిపోయిన ఆ వ్యక్తిలో ఏ బాధ కూడా కనపడకూడదు. ద సేమ్ థింగ్ గాడ్ ఇస్ టెల్లింగ్ us, అదే దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆల్ ఓవర్ బట్ ఆల్ టెస్టిఫై ద వాటర్స్ ఆఫ్ బాప్టిజం, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చే ప్రతి ఒక్కరు, యు ఆర్ డెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో చనిపోయావు, యు ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో పాతిపెట్టబడ్డావు. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ హ్యాపెన్స్, ఇంకొకటి జరగబోతుంది, జీసస్ క్రైస్ట్ ఆల్సో వాస్ డెడ్, యేసు ప్రభువు కూడా చనిపోయారు. ఆన్ ద క్రాస్, శిలువ మీద, ఫర్ అవర్ సిన్స్, మన పాపముల కొరకై, దట్స్ వై వి ఆర్ ఫర్గివెన్, అందువల్ల మనం క్షమించబడ్డాము. బికాజ్ హి టుక్ అవర్ పనిష్మెంట్ ఆన్ ద క్రాస్, ఎందుకంటే ఆయన మన శిక్షను శిలువలో ఆయన తీసుకున్నాడు. ఆల్ అవర్ పనిష్, మన యొక్క శిక్షను ఆయన పనిష్మెంట్ ఫర్ ఆల్ అవర్ సిన్స్, మన పాపములన్నిటిని యొక్క శిక్ష భరించాడు. పనిష్మెంట్ ఫర్ దెం అండ్ ఫర్గివెనెస్ ఫర్ us, శిక్ష ఆయనకి, క్షమాపణ నీకు. సో హి డైడ్ ఆన్ ద క్రాస్, ఆయన శిలువలో చనిపోయాడు. దెన్ హి వాస్ బరీడ్, ఆయన సమాధి చేయబడ్డాడు. బట్ దెన్ థర్డ్ డే హి రోస్ అగైన్, అయితే మూడో దినం ఆయన తిరిగి లేచాడు. థర్డ్ డే హి రోస్ అగైన, మూడో దినం ఆయన తిరిగి లేచాడు. అండ్ ఆఫ్టర్ హి రోస్ అగైన్, ఆయన తిరిగి లేచిన తర్వాత హి వాస్ ఎ డిఫరెంట్ పర్సన్, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. హి స్టిల్ హాడ్ ద వౌండ్స్, నో ఆయన యొక్క చేతుల్లో గాయాలు ఉన్నాయి, అనుమానం లేదు. బట్ దెన్ వాట్ హ్యాపెండ్, అయితే ఏం జరిగింది? He would go just walk inside a wall like this. I have a wall on chala nadchukuntaru ikkada okke point, the room is closed. I have a gali kuri padundi, door is closed. I have talpu veyabadundi, come inside. He can walk inside. Aina lokam nadchukunta vachadu, then he suddenly vanished. Aa akasmathiga mayamaipoyadu. Though he had a body, aani shariram unnapudu he was totally different now. Adi ento pratyekamaindi ippudu. As he was standing, he could go up to heaven also. Aina ala nilabadunnadu paralokaniki aaranam ayyadu. So what is God saying? దేవుడు ఏమో చెప్తున్నాడంటే, ఆఫ్టర్ బరీ సన్నాం పాతిపెట్టబడిన తర్వాత, ఓల్డ్ నేచర్ ఇస్ బరీ, నీ యొక్క పాత స్వభావం పాతిపెట్టబడిన తర్వాత, సేమ్ పర్సన్, అదే వ్యక్తి, రేస్టర్ బై గాడ్ గివ్ ఎ న్యూ లైఫ్, దేవుని చేత లేపబడతాడు నూతనమైన జీవితంతో. దిస్ డిసైపుల్స్ వర్ ఆల్ సర్ప్రైజ్డ్, శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ఇట్స్ డిఫరెంట్ నౌ, ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంది. వాకింగ్ త్రూ ద వాల్, ఆ యొక్క గోడలో నుంచి లోపలికి వస్తున్నాడు. సడన్లీ వానిషింగ్, అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నాడు. గోయింగ్ అప్ టు హెవెన్ జస్ట్ లైక్ దట్, అలానే పరలోకానికి వెళ్ళిపోయాడు. హి ఇస్ డిఫరెంట్ నౌ, ఆయన ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. ఆన్ ద సేమ్ పబ్లిక్ బస్ సీ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యు, అలానే మీలో ప్రజలు ఒక ప్రత్యేకతను చూడాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హి మస్ట్ సీ, వాడు ఏ ప్రత్యేకత మీలో చూడాలి? హి మస్ట్ సీ న్యూ లైఫ్ ఇన్ యు, మీలో నూతనమైన జీవితాన్ని చూడాలి. ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యు, క్రీస్తు యొక్క స్వభావం మీలో చూడాలి. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్, ఇది బైబిల్ చెప్తా ఉంది. యు హావ్ టు కీప్ ఆన్ వాకింగ్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతనమైన జీవంతో కూడిన నడకను నడవాలి. ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతనమైన జీవితం, ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, సో ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అదంతా కూడా యేసయ్య యొక్క జీవితం. ఎనీబడీ కెన్ సే హియర్, ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా? జీసస్ క్రైస్ట్ వెన్ హి వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ యొక్క భూమి మీద ఆయన నడుస్తున్నప్పుడు, would he have spoken at least one bad word? ఏదైనా ఒక చెడు మాట మాట్లాడాడు అని,
Anybody? Yeah, chapter one. One bad word. Okay, chapter one. Yeah? Chapter one. Did he ever speak one lie? Ipreena, kapadavaina, aina, abadhan chepada? No. Maybe. If he comes into your house, if he comes into your house. Aina, niyo, hitler, vachna. And he sees you watching cinema on the television. Nu, TV lo, cinema phone ko, aina, chuste. Will he come and sit next to you? Aina, ni, pakkane, vachkuchu. I also like that cinema, I also love that cinema. Na, akura, cinema, ante, chala, isto. That actor, I love very much. Ayaka, netu, dante, na, chala, isto. Let's go together and watch the cinema. Manitra, kalsi, cinema, chodam. Will he ever say that? Akle, pere, chepkana. Will he ever say that? Akle, pere, chepkana. Will he come into your house? Aina, ni, hitler, vachste. And see cinema. Cinema, chusta. When you watch the, when the servant of God comes to your house. Okala, daivu, servant, niya, fiki, vachna. And before that. Dankata, kudu. You put on the television, watching the cinema. Nu, TV, anjesi, cinema, chusta. You hearing the bell at the door. Ayaka, talpu, kattu, ayaka, bell. You through the window, you see, what's on the desktop? Kitiki, lo, tu, cinema, saavu, vachna, amma, chara. What's on the desktop? Daivu, servant, chara. What do you do? Yeh, yeh, kudu. Run first of all, you don't open the door, you first run first and put off the television. Talu, tiyo, mundu, pariyatu, kodda, vachi, TV, apresa. Don't you do that? Acheva? Why? Enduku? Servant of God. Daivu, servant. How much more when Jesus has come into your heart? Yesu, prabhu, ni, hrudayalo, vachi, kenta, ikku, vachi. He has come into your heart now. Aina, ni, hrudayalo, vachi. He has given a new nature. Ni, nothana, swabhavam, ichadu. Therefore, you must think what Jesus will do and will not do. Kabati, Yesu, prabhu, eh, chastari, eh, cheyavu, ani, dalach. And the Bible shows it very clearly. Adi, Bible, chala, spashtanga, chupistavu. What are the things that Jesus Christ likes? Yesu, prabhu, ki, eh, vishyalante, ishtamu. What are the things that he dislikes? Eh, vishyalante, ishtamu, anedi. That life you begin to live. Aina, jeevitane, nu, jeevitane. Whatever he likes, you will do that. Aina, edaithe, ishtapadtada, dani, nu, cheyavu. Before that old life, you are running to the cinema theater. Paata, jeevitolo, nu, cinema, kake, parigethu. But now, new life. Nothana, jeevitolo. Jesus Christ has come into you. Yesu, prabhu, jeevitolo, nu, lalu, cheyavu. You come running to the house of God. Devu, yaka, intiki, parigethu. Before you were reading filthy books. Inda mundu, asveelamaina, pustakalu, chadivaru. But now Jesus wants to read the Bible. Ippudu manam, Bible chadavali. Whatever he likes, you will like now. Aina, edaithe, ishtapadtado, dani, nu, ishtapadali. Whatever he dislikes, you will also dislike. Aina, edaithe, ishtapadtado, dani, nu, ishtapadali. That is the new nature he has given. Atvanti, nothana, swabhavani, nikistadu. That is the nature of Christ. Adi, Kristu, yaka, swabhavam. And that nature of Christ, you have to testify every day throughout your lifetime. Aa swabhavam thoti, ni, jeevita kaalam, anta, kuda, aina, parakai, sakshiga. My old nature is dead. Naayaka, paata, swabhavam, chalipoyindi. That sinful nature is dead, buried, it's dead, go see. Naayaka, paapa, swabhavam, adi, chalipoyindi, paathipettabadindi. It's sinking, it is rotten, finished. Adi, oka kampu, kodutundi, vaasam, kodutundi, adi, paathipettabadindi. It has perished. It has perished. Adi, nashinchipoyindi. This is Jesus' life. Ippudu nothana Kristu prabhu yokka jeevitam. What he likes, I like. Aina edaithe ishtapadtado, nenu ishtapadtanu. What he dislikes, I dislike. Aina edaithe ishtapadtado, adi nenu ishtapadtanu. What he lives for, I live for. Aina deni koraku jeevistado, dani koraku nenu jeevistanu. I live for him. Aina koraku nenu jeevistanu. Then from that day onwards. Aa dina nunchi. See, when Jesus lived on this earth, Jesus Christ lived on this earth. Yesu Kristu prabhu yokka lokamlo jeevinchina. He never lived for himself. Tana koraku aina jeevinchaledu. He always lived for the heavenly Father. Paralokapu tandri koraku aina ellappudu jeevisthunnadu. Every day. Prati dinam. Every moment. Prati gadiya. Every second. Prati nimisham. Every minute. Prati nimishamu, prati second. God was to live for the Father. Tandri aina devu koraku aina jeevisthunnadu. His heart was to work for the Father. Aina yokka hrudayam tandri koraku pani chestundi. His heart was to serve. That is the new nature that has come to you. Alani nothana swabhavam meelo vachindi. And people are seeing that. Prajalu dani chustu unnaru. Oh, he went for his baptism, no doubt. Baptismaloki vellaru, anumanam ledu. He gave testimony. Saksham ichadu. That when he was going inside the water. Aa yokka neetiloki velutunnappudu saksham ichadu. That he is getting buried. Tanu paathipettabadutunnadu. That is old nature. Tana yokka paata swabhavamto. Which died with Christ. Kristutho chanipoyindi. Is now buried with Christ. దాన్ని నేను క్రీస్తు
testimony. ఇలాంటి సాక్ష్యాలు ఇవ్వాలి. But we are also seeing this testimony. ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. The new life that is in him. ఆయన ద్వారా తిరిగి లేచిన నూతన జీవం. Every day we are able to see. ప్రతి దినం కూడా మేము చూస్తా ఉన్నాం. He's not living for himself anymore. తన కొరకు ఏ మాత్రం జీవించుకోలేదు. He's not living to do any sin anymore. ఇక ఏ పాప మాత్రం చేయలేదు. He doesn't like to see cinema anymore. ఇక సినిమా చూడడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ఉన్నాడు. ఇట్ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్.
to the waters of baptism. నీటి బాప్తిసంలో ప్రణాళికముందు దీని మనం జ్ఞాపకం. There are many other truths about baptism you will understand it slowly little by little. బాప్తిసం గురించిన సత్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మీరు నెమ్మదిగా వాటి గురించి అవగాహన చేసుకుంటారు. At the same time, అదే సమయంలో there is one more thing. మరొక విషయం. Before you take baptism, బాప్తిసం తీసుకోకముందు the Bible says you must have a good conscience. బైబిల్ చెప్తాంది మీరు మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. I want you to read this word in the book of 1 Peter chapter 3 good conscience, the answer of the good conscience. మంచి మనసాక్షి ఇచ్చు ప్రత్యుత్తరము. All throughout your lifetime, మీ జీవిత కాలం అంతట్లో కూడా you must testify, నీవు సాక్షిస్తూ ఉండాలి, you have a good conscience, నువ్వు మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. You have a good conscience before God, దేవుని ఎదుట మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. And a good conscience before men, మనుషుల ఎదుట మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. People may accuse you, ప్రజలు నిన్ను నిందించవచ్చు. People may speak falsely about you, నీ గురించి చెడుగా ప్రజలు మాట్లాడొచ్చు. You don't have to be worried about that. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. But you must search your heart, అయితే నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. And find out what they are accusing you, వాళ్ళు నిన్ను ఏ విషయంలో నిన్ను నిందిస్తున్నారు. It's true in your life, ఒకవేళ అది నిజమైతే that is a good conscience, అది మంచి మనసాక్షి. You must find out whether it is true or wrong, whether it is true or right, అది నిజమైనా వాస్తవమైనా కాదా అనేది. A good conscience, మంచి మనసాక్షి. Oh, people will speak something evil about you also. నీ గురించి ప్రజలు వేరుగా చెప్పవచ్చు. But you must go before God, అయితే నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళి, and you must ask God, దేవుని అడగాలి, Lord, this person is accusing me like this, ప్రభువా ఈ వ్యక్తి నన్ను ఈ విధంగా నిందిస్తా ఉన్నాడు, is that what they say is it found in my life, అది నా యొక్క జీవితంలో ఉందా వారు చెప్పేది. God will show to you, ప్రభు నీకు చూపిస్తాడు. Son, they are only falsely accusing you, వాళ్ళు నిన్ను తప్పుగా నిందిస్తా ఉన్నారు. It is not true in your life, అది నీ జీవితంలో వాస్తవం కాదు. You have not done such a thing, అలాంటి నువ్వు చేయలేదు. But in case you done something what they accuse, వాళ్ళు ఏదైతే నిందిస్తున్నారో ఒకవేళ చేస్తే, you go to God, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు will tell you, ఆయన నీకు చెప్తాడు, yes, you have done this wrong, అవును నువ్వు తప్పు చేసావు. Go and ask forgiveness from that person, ఆయన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ. What he is accusing is true, వాడు ఏదైతే నిన్ను నిందిస్తున్నారో అది వాస్తవం. Go and ask forgiveness, నువ్వు వెళ్ళి క్షమాపణ. Then I obey God, I obey God, నేను దేవునికి లోబడతాను. Go to that person, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాను. And ask his forgiveness, ఆయన క్షమాపణ అడుగుతాను. When I ask forgiveness, ఎప్పుడైతే క్షమాపణ అడిగాను, I have a good conscience, అప్పుడు నాకు మంచి మనసాక్షి ఉంటుంది. This may have keep on testifying that I have a good conscience, ఈ విధంగా నేను మంచి మనసాక్షి కలిగి ఉన్నానని మనం సాక్షిస్తూ ఉండాలి. This is very important, ఇది చాలా ప్రాముఖ్యమైనది. Because good conscience and testimony go together, ఎందుకంటే మంచి మనసాక్షి సాక్ష్యము రెండు కూడా కలిసి వెళ్తాయి. Therefore, throughout your life that you again testify that you have always a good conscience, కాబట్టి నీ యొక్క జీవిత కాలం అంతట్లో కూడా నేను మంచి మనసాక్షి కలిగి ఉన్నానని సాక్ష్యం. You will now think about, ఇప్పుడైనా మీరు దాని గురించి ఆలోచించాలి. Just think about, దాని గురించి ఆలోచించేయండి. Is there something you have done against somebody, ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా చేశారా? You have spoken against somebody, ఇతరుల గురించి వేరేగా మాట్లాడుతున్నారు, false accusation you have made, ఏదైనా ఒక తప్పు నిందలు వేశారా? Or you have stolen somebody something from somebody, దేని గురించి అయినా ఎవరినైనా అనవసరంగా తిట్టారా? You must immediately ask forgiveness, వెళ్ళి క్షమాపణ అడగాలి. It is good even if you ask forgiveness to take baptism, క్షమాపణ అడిగి తర్వాత బాప్తిసం తీసుకోండి. If your husband has beaten your wife earlier, ఒకవేళ భర్తగా భార్య ఒకవేళ దుమ్ము కొట్టి ఉంటే, and your wife is here, ఒకవేళ నీ భార్య ఇక్కడ ఉంటే, you must go and ask her forgiveness, నువ్వు వెళ్ళి ఆమెకు క్షమాపణ అడగాలి. Please forgive me, దయచేసి నన్ను క్షమించు. I will not beat you anymore, ఇక నేను మాత్రం కొట్టను. I am a new person, నేను ఇప్పుడు నూతన వ్యక్తిని. This is having a good conscience, ఇది మంచి మనసాక్షి కలిగి ఉండటం. Even after you testified in the waters of baptism, నీ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా, in case suddenly you get angry and you have spoken something about your wife, ఒకవేళ కోపం వచ్చి అకస్మాత్తుగా భార్య గురించి ఏదైనా మాట్లాడితే, and you made her to cry, ఆమె ఏడ్చేటట్టుగా చేస్తే,
There's nothing in that to have a bad conscience. Na bhaarya kada nenu kshamaapana adugano itla devu pettukovaddu. Your wife must give the testimony. Mee bhaarya sakshyam ivvali. My husband offended me when he came and asked forgiveness. Na bhartha nannu ibbandi pettadu, nannu kashtapettadu, ayya nannu kshamaapana adigadu. This testimony you have to maintain. Ee yokka sakshyam nu kaligi undali. Grow up your life till the Lord Jesus Christ comes. Yesu Christ pravaru vachadavaru mee jeevita kaalamantha kuda. That's a part of the new nature. Adi nootana jeevamu yokka gurtuga untundi. You will not harbor any bad conscience. Etuvanti chedu manasakshi kaligi undakunda chestu. Can you tell me that Jesus had a bad conscience? Yesu Christ pravaru yokka etuvanti chedu manasakshyam undu. Anybody? Yara chepthu. He never had a bad conscience. Alanti chedu manasakshi ledu. Before he left this world. Ayana ee lokanni vichipettukundi. He had a perfect, clear cut, good conscience before the Father. Tandri edutha manchi manasakshini ayana kaligi unta unnadu. So remember this word also. Ee yokka maata kuda pettukondi. So prepare yourself now. Mimmalni meeru siddhapachukondi. Before you testify the waters of baptism. Neeti baptismalo sakshyame untundi. Lord, I am going to be a testimony in our words. Ikka nunchi nenu meeku sakshiga undadaniki sahayam cheyali. Throughout my lifetime. Na jeevitamantha kuda. I will testify of this new nature, this holy nature, the nature of Christ in my life. Ee nootana swabhavamu, pavitramaina swabhavam gurinchi, Kristu prabhuvariki swabhavam gurinchi nenu sakshyame untundi. With that commitment to take baptism. Alanti oppipudoti baptism teesukunnanu. May God bless this word of yours. దేవుడి యొక్క మాటలు దీవించుకున్నారు.